नमस्ते अंडी, वेलकम टू द वर्ल्ड ऑफ आरएस सिस्टर्स। ई वीडियो नेन मीकु फ्री हैंड तो नेक डिजाइन एला ड्रा चेसुकोवालो चूपिद्दाम अनुकुंटुन्नानंडी। मेन रीजन एंटंटे मन की बयट प्रती चोट अंटे मग्गम वर्क्स शॉप्स लो कूडा मन की अवेलेबल गा उंडट्लेदु ई नेक डिजाइन्स अन्नवि। अंड कोंतमंदि सिस्टर्स नन्नु वाट्सएप लो अदि कूडा अडुगुतुन्नारु, अक्का कोन्नि नेक डिजाइन्स उंटे पेट्टंडि अनि चेप्पि। बट नेक डिजाइन्स कि एक्कड प्रॉब्लम अवुतुंदि अंटे जनरल गा मनकि साइजेस उंटायंडि, अंटे ओक्कोक्क साइज ब्लौज कि ओक्कोक्क नेक अन्नदि उंटुंदि। बट एंटंटे कोंतमंदिकि ओक नेक सूट अवच्चु, इंकोक मंदिकि कोंतमंदिकि अदि कोंचेम पेद्ददि अयिपोवच्चु। सो अला काकुंडा मी नेक मेजरमेंट तो मीरु एला ड्रा चेसुकोवालो चूपिस्तानु। सो इदि नेनु तीसुकुन्न अदेंटंटे फस्ट नेक लैन ड्रा चेसुकुन्नानंडि, చూస్తున్నారు కదా ఇది నెక్ లైన్ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను। సో ఇక్కడ ఏంటంటే నెక్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇది ఏంటంటే మనకి జనరల్గా ఇక్కడికి బ్లౌజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను, ఇక్కడికి బ్లౌజ్ కట్ చేస్తాము, ఇది ఒరిజినల్ లైన్, మనం కుట్టిన తర్వాత వచ్చే పార్ట్ ఇది। సో ఇక్కడ వరకు డ్రా చేస్తారు, మనం కట్ చేసినప్పుడు ఇక్కడికి డ్రా చేసుకుంటాము। సో నేను ఏం చేశానంటే అంటే ఈ షేప్లో ఇలా వస్తుంది కట్ చేసుకున్నప్పుడు, ఇది ఒక హాఫ్ పావు ఇంచు కుట్టడానికి వెళ్ళిపోతుంది కదండి। తర్వాత మనకి ఒరిజినల్ ఏదైతే వస్తుందో అంటే ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ మీద కనిపిస్తుంది, ఆఫ్టర్ కట్టింగ్ తర్వాత వచ్చేది ఇది। సో ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే 2 సెంటీమీటర్స్ విత్లో సేమ్ లైన్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాను। ఓకే, సో ఇది మనకి ఈ మధ్యలో నేను డిజైన్ వచ్చేలా డ్రా చేస్తున్నాను। ఇది చాలా సింపుల్గా ఉండేలాగే నేను డిజైన్ చేశానండి, ఎందుకంటే ఈజీగా ఎవరైనా కూడా డ్రా చేసుకోవచ్చు ఈజీ కానీ। చూడండి ఇది ఈ డిజైన్ అంతా కూడా నేను బ్యాంగిల్ ఉంటుంది కదండి, పెద్దగా మీరు కష్టపడక్కర్లేదు, బ్యాంగిల్ హెల్ప్తో ఎలా డ్రా చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ ఇది లైన్, మనం సింపుల్గా ఎలా కుట్టుకోవచ్చు అంటే ఒక గోల్డ్ చైన్ అంటే ఒక సింగిల్ చైన్ వేసుకోవచ్చు, ఈ చైన్ పక్కన ఇంకొక లైన్, నేను ఇక్కడ డ్రా చేయట్లేదండి ఎందుకంటే ఇది మనం కుట్టే వాళ్ళకి ఏంటంటే అంచనా బట్టి మనం కుట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఈ కుట్టు మీద మనం ఒక సింగిల్ చైన్ వేస్తాం। నేను చైన్ స్టిచ్ వేసేసుకోండి, దాని తర్వాత ఒక షుగర్ బీట్స్ ఉంటాయి కదండి, షుగర్ బీట్స్ కానీ లేదా చెమ్కీస్ కానీ ఆర్ స్ప్రింగ్ నేను ఆల్రెడీ చూపించాను కదా ఒక క్లాస్లో జర్దోషి, సో అది కానీ లేదా బీట్స్ కానీ అలా ఒక లైన్ వేసుకోండి। అగైన్ మళ్ళీ దాని పక్కన ఒక చైన్ స్టిచ్ వేసుకోండి, అంటే ఇక్కడ 3 లైన్స్ రావాలి ఒకదాని పక్కన ఒకటి, మనం 3 లైన్స్ డ్రా చేసుకోక్కర్లేదండి ఎందుకంటే ఫస్ట్ లైన్ చైన్ వేస్తాము, దాని పక్కనే ఇంకా మళ్ళీ ఇంకొక లైన్ మనం మార్కింగ్ అక్కర్లేదు కదా, దాని పక్కనే బీట్స్ వేసుకుంటాము, దాని పక్కనే చైన్ వేసుకుంటాము, లేదు అంటే మనకి ఇప్పుడు స్టోన్ లైన్స్ వస్తున్నాయి కదా అవి కూడా మీరు వేసుకోవచ్చు। సో మనకి వర్క్ స్టిచ్చింగ్ అయ్యే టైంకి ఇది ఎంత వస్తుందంటే నేను ఇక్కడ పైన షోల్డర్ కూడా చేశానండి, ఇది ఓన్లీ మనకి అవుట్పుట్ బ్లౌజ్ మీద ఎలా కనిపిస్తుందో ఆ మార్కింగ్ అన్నమాట। ఇక్కడ షోల్డర్ కూడా నేను తీసేసాను, సో ఇదంతా కూడా మనకి వర్క్ చేసే ప్లేస్, ఇక్కడ మనకి అవి స్టిచ్ చేసిన తర్వాత ఇంతలా వెడల్పు మనకి అయిపోతుంది। ఇంకా మిగిలిన దానిలో డిజైన్ ఎలా వేసుకోవాలంటే ఒక బ్యాంగిల్ తీసుకోండి, మనకి నేను జస్ట్ మీకు డ్రా చేస్తాను ఎంతవరకు మనకి వర్క్ వస్తుంది అన్నది। ఒక స్టోన్ లైన్ కానీ బీట్స్ కానీ ఏదైతే అది మనకి ఈ విత్ ఆ స్టిచ్కి పోతుంది, ఇది పర్టికులర్గా మనం డ్రా చేసుకోకర్లేదండి మా, ఎందుకంటే మనం దాన్ని పిన్నింగ్ చేసుకొని ప్రింట్ వేసుకొని అలా కొంచెం కష్టం కదా। సో నేను రఫ్గా ఇలా పెట్టేస్తున్నాను, మనకి ఈ విత్ ఒక సింపుల్గా చెప్తున్నాను వర్క్, ఒక సింగిల్ చైన్ వేసుకోండి, మధ్యలో స్టోన్ లైన్ కానీ లేదా బీట్స్ కానీ చెమ్కీస్ కానీ లేదా జర్దోషి కానీ అలా వేసుకొని మళ్ళీ అగైన్ గోల్డ్ కసప్తో ఒక సింగిల్ చైన్. సో ఈ బార్డర్ ఇలా అయిపోతుంది। ఇప్పుడు మిగిలిన ప్లేస్లో నేను ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నానండి విత్, ఎందుకంటే మనకి షోల్డర్ 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదు కదా అందుకోసమని నేను 2 ఇంచెసే పెట్టుకున్నాను। ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఒక బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ చూడండి, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్కి ఈ లైన్ మీద హాఫ్ వచ్చేలా పెట్టుకోండి। ఓకే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కర్లేదండి, మీరు స్టార్టింగ్ నుంచి కావాలనుకుంటే స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం ఇలా మూవ్ అవుతే ఏమవుతుందంటే ఈ ఎడ్జ్కి వచ్చేస్తే లైన్ అన్నది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాదనమాట, ఇక్కడ ఇందులో కలిసిపోతుంది, మీకు స్టిచ్ చేయడం కష్టంగా ఉంటుంది, అందుకే హాఫ్ పెట్టుకోండి, ఈ హాఫ్ అన్నది లైన్ మీదకి రావాలి। ఓకే, ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇది హాఫ్ క్వార్టర్ అంటే ఈ బ్యాంగిల్లో హాఫ్ ఈ పార్ట్, ఇందులో ఇది క్వార్టర్ కదా, ఈ క్వార్టర్కి వచ్చేలా ఇక్కడ ఒక డిజైన్ వేసాను, అండ్ అగైన్ మళ్ళీ దీనికి టచ్ అయ్యేలా చూడండి, ఇప్పుడు ఈ లైన్ హాఫ్కి వచ్చిందా
ఇక్కడి నుంచి క్వార్టర్, ఇక్కడికి వచ్చే క్వార్టర్ దీన్ని ఈక్వల్గా వచ్చేలా సెట్ చేసుకోండి బ్యాంగిల్ని. స్పెసిఫిక్గా ఏమీ నేను మెజర్మెంట్స్ అవి తీసి చెప్పట్లేదండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలి అని ఆ క్వార్టర్ అన్నది యూజ్ చేస్తున్నాను. హాఫ్కి ఉంది, ఇందులో క్వార్టర్ ఇది కదా, దీనికి ఇది స్ట్రైట్గా రావాలన్నమాట. ఓకే, వచ్చిందా? అగైన్ మళ్ళీ సేమ్ వే ఇక్కడ చూసుకోండి, ఈ రెండు టచ్ అవ్వకూడదు, సో కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవాలి మనం. ఇవి రెండు టచ్ అయితే ఏంటంటే దీనికి స్టిచ్ చేస్తాం కదా, అది కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి క్వార్టర్ మళ్ళీ ఇక్కడ లైన్కి హాఫ్ వచ్చేలా పెట్టుకొని సో ఇలా మొత్తం అంతా కూడా మనం డ్రా చేసుకోవాలి. మనం డిజైన్స్ అనేవి బయట చూస్తున్నవి, నెక్ డిజైన్స్ అవి సెపరేట్గా కొనుక్కోవడం కంటే కూడా మన ఓన్గా క్రియేట్ చేసుకుంటే మనకు నచ్చిన మోడల్, అంటే మనం ఒక మెటీరియల్ యూస్ చేద్దాం అనుకుంటాం, కుందన్స్ కానీ బీడ్స్ కానీ, సో దానికి నచ్చినట్టు మన ఓన్గా మనం క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే బయట కొన్నవి మీ నెక్స్ట్కి మేబీ సూట్ అవ్వకపోవచ్చు, అంటే మీ నెక్ సైజ్ వేరుండొచ్చు, మనం కొన్న నెక్ సైజ్ వేరుండొచ్చు. సో దానికోసం అని ఏంటంటే ఇక్కడ టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అంటే ఇది క్వార్టర్ మాత్రం వేస్తున్నాను, ఈ గాజులో హాఫ్ కాకుండా క్వార్టర్ పార్ట్ మాత్రమే వేస్తున్నాను. ఈ టర్నింగ్ దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది ఇది స్ట్రైట్గా వచ్చింది కదా, నేను టర్నింగ్ వచ్చేసరికి అంత స్ట్రైట్గా పెడితే నాకు కర్వ్ దగ్గర తిరగదండి, అందుకోసమని కొంచెం లోపలికి టర్న్ చేశాను. ఇది కొంచెం కర్వ్ ఎక్కువైంది, ఇక్కడ చూసారా స్ట్రైట్ పాయింట్స్ వచ్చేలా పెట్టాను. ఇక్కడ స్ట్రైట్ పాయింట్స్ అంటే గ్యాప్ కర్వ్ కదండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుంది, అందుకోసమని కొంచెం కర్వ్ లోపలికి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లేస్లో మీరు ఒక బ్యాంగిల్, ఈ బ్యాంగిల్ని సైడ్కి ఇలా పెట్టండి. ఓకే, అంటే ఈ పాయింట్ కలిసేలా పెట్టండి. అయితే ఎలా పెట్టుకున్నా మీరు పర్వాలేదు, బయట నుంచైనా డ్రా చేసుకోవచ్చు. నాకు ఇది కొంచెం స్టోన్స్ అవి ఉండవని నేను లోపల నుంచి డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది కదండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ ఈ మధ్యలో మరి ఇలా ఇక్కడ వచ్చినట్టు కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా రావాలి, డిజైన్ ఏదైనా రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం మనం డిజైన్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి సెంటర్కి చూసారా, ఇలా హాఫ్ వేసి ఇప్పుడు ఇటువైపు నుంచి మళ్ళీ ఆ పాయింట్ కలిసేలా. ఓకే, సో డిజైన్ క్రియేట్ అయింది కదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లెయిన్ ఎక్కువ స్పేస్ వచ్చింది, సో మనం ఇదంతా కూడా ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా కొంచెం విత్ ఈ నెక్ కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, ఐ మీన్ ఇలా ఇలా సరిపోతుంది, ఈ స్పేస్ ఉండదు. ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది, సో అలాంటప్పుడు మనం కొంచెం చూసుకోవాలి. తర్వాత ఇలా పెట్టివేశాను, సో ఈ డిజైన్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డిజైన్స్కి మనం నేను ఎలా పెడుతున్నానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుందన్ కుట్టుకుందాం అనుకున్నారనుకోండి, కుందన్స్ అనుకోండి అంటే అంటించుకునే కుందన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి అనుకుంటే ఇంత స్పేస్లో డిజైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఆ కుందన్ ఎంత షేప్ వస్తుంది, ఎంత సైజ్ వస్తుంది అన్న దాన్ని బట్టి డిజైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి అన్నీ కూడా అలా కుందన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇటు సైడ్ ఉన్నవని. ఇటు సైడ్ తిరిగి ఉన్నవని ఏంటంటే చూసారు కదా, ఇటువైపు ఉన్నవన్నీ ఈ మోడల్లో, ఇటువైపు ఉన్నవన్నీ ఈ మోడల్లో. సో ఈ షేప్లో నేను మొత్తం ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్ట్కి ఇక్కడ ఏమొస్తుందండి, ఇదే షేప్ ఇక్కడ కూడా వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని పక్కన
ఇది ఒకే మోడల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన షేప్ని దీని పక్కన ఇస్తున్నాను. ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి సో దట్ మనకి ఈజీగా ఉంటుంది సెంటర్కి ఒకటి వచ్చేలాగా. నేను రఫ్గా వేస్తున్నానండి, మీరు ఇంత పర్ఫెక్ట్గా షేప్ వేసుకోకర్లేదు. ఓకే, నేను జస్ట్ డిజైన్ ఎలా వస్తుంది అని చూపించా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రంట్ ఏదైతే డిజైన్ పెట్టామో పైన అదే డిజైన్ ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, ఇలా వస్తుంది. అండ్ మిగతా పార్ట్ ఏంటంటే మనం యాక్చువల్గా ఇది మీకు చూపించడానికి మాత్రమే ఇలా వేశానండి. ఇవన్నీ కూడా మీరు ఇలా పెటల్స్ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రింట్ చేసుకునేదే కాబట్టి. ఇలా చూపిస్తాం, కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఇలా ఒక చిన్న లైన్లా పెట్టుకోండి. ఎందుకంటే కుట్టుకునేది మీరే కాబట్టి దీని మీద కుందని అంటించుకుంటారు, ఎంత సైజు ఉంటే అంత సైజు దాని చుట్టూ చైన్ స్టిచ్ చేసుకుంటారు, లేదా అంటించుకుంటే ప్రింట్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డిజైన్ డ్రా చేసుకున్న దానికి హోల్స్ పెట్టుకుంటే ఫస్ట్ థింగ్ మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, సెకండ్ ఏంటంటే ఈ ప్రింట్ కొంచెం ఈ లీఫ్ అన్నది కొంచెం పెద్దది, అటు ఇటు అయినా పెద్ద సైజు అయినా కూడా ఏమవుతుందంటే మీకు నేను కనిపించేస్తుంది. స్టోన్ ఒకవేళ చిన్నది అయిపోయింది, ఈ లీఫ్ షేప్ పెద్ద అయింది అనుకోండి, దాని పక్కన ప్రింట్ కనిపిస్తుంది, లేదా కార్బన్ పేపర్తో అయితే కార్బన్ పేపర్దైనా అలా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండడం కోసం నేను జస్ట్ ఇలా రఫ్గా పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా అంతే అండి, ఇవి కొంచెం దగ్గర కాబట్టి ఇలా పెట్టుకుంటాను. జస్ట్ ఇలా పెట్టుకొని ఆ ప్రింట్ దాని మీద, అంటే నేను ఈ డిజైన్ అనుకుంటున్నాను కాబట్టి నాకు పర్టికులర్గా ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని బట్టి కుట్టుకొని ఈజీగా వెళ్ళిపోగాను. సో మీరు కుట్టుకునేదే కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉండడం కోసం జస్ట్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇక్కడ మీరు మధ్యలో ఒక బీట్ పెట్టుకొని చుట్టూ చైన్ స్టిచ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు అంటే మధ్యలో కుందని పెట్టుకొని చుట్టూ చైన్ స్టిచ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు అంటే మనకి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఉంది కదండి, ఆ స్టిచ్ కూడా మనం జస్ట్ ఇలా ఫిల్ చేసుకుంటూ మొత్తం అంతా ఫిల్ చేసుకుంటూ దానికి ఒక చిన్న అవుట్లైన్, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం టైం టేకింగ్. ఓకే, ఇలా ఇలా అన్నా కుట్టుకోవచ్చు ఈ షేప్స్ని. ఈ షేప్ ఏంటంటే ఒక చెంకి పెట్టి దానిలో బీట్ పెట్టి ఇలా దించేసుకుంటే, ఇక్కడ నాటు వేసుకుంటే ఐ మీన్ ఇలా పాస్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు జస్ట్ ఇక్కడ ఒక చెంకి లాంటిది ఏదైనా పెట్టి దాంతో చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద మీ ఇంట్రెస్ట్ బట్టి ఈ డిజైన్స్ అన్నా కుట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి మనకి అనుకుంటే ఒక పూస ఉంటుంది కదండి, ఒక చిన్న చెంకి పెట్టి, చెంకి ఇలా ఉంటుంది, దీని మీద ఒక చిన్న పూస పెట్టి లోపలికి దించేస్తే చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఇంకా గ్యాప్స్ లేకుండా అంతా ఫిల్ చేసుకోవాలి. సో అలా ఫిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టీ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇదంతా లాంగ్ అండ్ షార్ట్ చేసుకోవచ్చు మొత్తం. ఇది నేను చెప్పాను కదా ఇక్కడ ఏ స్టిచ్ వేస్తున్నారో, సారీ ఇక్కడ ఏ స్టిచ్ వేసుకుంటున్నారో అది ఇక్కడ వేయండి. అగైన్ మళ్ళీ ఈ షేప్లో ఇలా ఇదంతా లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ దీనికి ఏది కుడుతున్నారో అదే ఇక్కడ కుట్టుకోవాలి. సో ఇది నెక్ డిజైన్ సింపుల్గా వేసుకోవడం అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను సింగిల్ సైడే డిజైన్ వేశానండి, బట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి ఇటు సైడ్ డిజైన్ ఎలా అని. ఇది యాక్చువల్గా టూ సైడ్స్ వేసుకోవాలంటే మనకి చాలా మళ్ళీ ఇటువైపు డ్రా చేసుకోవాలి, ఇదే షేప్స్ ఇక్కడ వచ్చేలా చేసుకోవాలి, సో ఇక్కడ అటు ఇటు ఒకేలా వచ్చే ఛాన్స్ మిస్ అవుతుంది. అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సింగిల్ సైడ్ ఇటువైపు వేసేసుకొని దీన్ని ఎప్పుడైనా సరే మీరు వేస్తున్నప్పుడు మన దగ్గర యాక్చువల్లీ ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్ అండి, ఎందుకంటే పెద్ద పేపర్స్ మనకు ఉండవు. ఒకవేళ ఉన్నాయి అంటే మీరు ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ సైడ్ తీసుకోండి, ఇది ఫోల్డ్ సైడ్ అనుకుందాం. పెద్ద పేపర్ దొరికితే ఇక్కడ మీరు ఇక్కడ డిజైన్ డ్రా చేసాను, రఫ్గా డ్రా చేస్తున్నాను, డిజైన్ డ్రా చేస్తాను. ఓకే, ఇది డిజైన్. ఇప్పుడు ఫోల్డ్ సైడ్ ఇలా తిప్పండి. ఈ డిజైన్ మీద మీరు మార్కర్తో పెడితే, మార్కర్ కానీ స్కెచ్తో కానీ వేస్తే కొంచెం డార్క్గా ఉంటుంది, ఇలా పెన్తో లైట్గా ఉన్నట్టు ఉండదు కదా, డార్క్గా ఉంటుంది. సో డార్క్గా ఉండి ఇలా తిప్పినా కూడా మీకు ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇది జస్ట్ పెన్ వల్ల రిఫ్లెక్షన్ కనిపించట్లేదు, బట్ మార్కర్ అయితే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ రిఫ్లెక్షన్తో, మనకి ఎప్పుడైనా స్కెచ్తో వేస్తే ఏమవుతుందండి బ్యాక్ సైడ్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా, అప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఓకే, లేదు మా దగ్గర ఇంత పెద్ద పెద్ద పేపర్స్ లేవంటే ఇలా ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకొని ప్రీస్ పేపర్ పెట్టుకోండి. ప్రీస్ పేపర్ పెట్టేసి ఇటు సైడ్ మీరు మనం నార్మల్గా డ్రా చేసుకుంటాం, ఇలా డ్రా చేస్తున్నాం కదా, డ్రా చేస్తాం. అగైన్ ఇది దీన్ని ఇలాగే ఉంచండి, ఇక్కడ మనకు సెంటర్ పార్ట్ కదా, ఇది ఇది పట్టుకొని
ఇది పట్టుకొని తిప్పాను కదా, ఇది సెంటర్ పార్ట్ కదా. ఇక్కడ చూడండి నేను డ్రా చేసింది కనిపిస్తుందా మీకు? సో ఈ నెక్ కిట్ వచ్చింది కదా, మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది ఇది పక్కన వచ్చేలా పెట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది నెక్. కాకపోతే అంటే ఇక్కడ డ్రా చేసిన ఇది ఇది పల్చగా ఉండే పేపరే కాబట్టి డ్రా చేసింది పైన వేసినా కింద వేసినా ప్రాబ్లం లేదని మీకు యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి సింపుల్ సింపుల్వి ఏమైనా డిజైన్స్ మీరు కూడా ట్రై చేశారు, ఇంకా కొత్త డిజైన్స్ ఏమైనా మీరు క్రియేట్ చేసినట్లయితే నాకు వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు పంపిస్తే నేను మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉంటే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.